విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రజలకు కరోనా పరీక్షలు చేయడం మొదలు పెట్టడంతో పాజిటివ్ రోగుల సంఖ్య ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. దీనిలో భాగంగా పెందుర్తి సమీపంలో ఉన్న దొగ్గివానిపాలెం కాలనీలో ఒకే ఇంటిలో 5 కరోనా పాజిటివ్ రావడంతో ఈ కాలనీని రెడ్ జోన్ గా ప్రకటించారు. దీంతో గత 5 రోజులుగా ఈ కాలనీలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రజలు ఎవరు ఇంట్లో నుంచి బయటకు రావడానికి సాహసించట్లేదు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి కాలనీలో కరోనా వ్యాధి విజృంభించకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలా కోడలకి మొత్తం అందరికీ కరోనా వచ్చిందని తెలిసిందే హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళి నిన్న బెడ్లు ఖాళీ లేవో మరి ఏమో తెలియదు. నిన్న హాస్పిటల్ తీసుకెళ్తే మెడిసిన్ ఇచ్చి పంపించారండి. మరి ఇక్కడ కాలనీలో పిల్ల పాప 3 మంది తిరుగుతున్నారు. అందరూ లేబర్ కూలి పనులు చేసుకునే వాళ్ళు. ఇక్కడ రోడ్డు బంద్ చేశారు కానీ మరి ఇక్కడ ఇప్పుడు ఇమీడియట్గా తీసుకెళ్ళకపోతే ఒక ఇద్దరు అమ్మని కరోనా వచ్చిన అత్తగారిని కోడలు తీసుకెళ్లారట. ఇంకా పిల్లలకు 2 ముగ్గురు ఉండిపోయారంట.